రోజు అంటేనే ప్రతి ఒక్కరూ ఏ సినిమాకో లేక ఏ పార్క్కో వెళ్లడం, సినిమా చూడడం, ఎంజాయ్ చేయడం ప్రస్తుత తరుణంలో పరిపాటిగా మారిపోయింది. అయితే అందరికీ భిన్నంగా ఆలోచించిన ఆ వ్యక్తి తన పుట్టినరోజున ఓ గురుకుల విద్యాలయంలో పిల్లలకు పెన్నులు మరియు పరీక్షల ప్యాడ్లను అందించి ఉదారత చాటుకున్నాడు. చేసిన సాయం చిన్నదే అయినప్పటికీ పలువురికి ఉపయోగపడాలన్న ఆయన ఆశయం మాత్రం గొప్పదని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ స్థానికంగా పలు వ్యాపారాలు చేస్తుంటాడు. అయితే ప్రసాద్ పుట్టినరోజు, పెళ్లిరోజు ఒకే రోజు కలిసి రావడంతో గంగాధర్లోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు మరియు పెన్నులు పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల పేరిట దేవుని గుడిలో పూజలు చేసి అక్షింతలు చల్లి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం నింపారు. పెళ్లిరోజు, పుట్టినరోజు నాడు సినిమాలు అని షికార్లు చేయడంలో రాని సంతృప్తి, పేద పిల్లలకు తన వంతు చిన్న సాయం చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు ప్రసాద్. ఈ కార్యక్రమంలో గంగాధర లయన్స్ క్లబ్ అధ్యక్షులు వైద్య రామానుజన్తో పాటు స్థానికులు పాల్గొన్నారు. జన్మదినం మరియు వివాహ దినోత్సవం సందర్భంగా తను పిల్లలకు, విద్యార్థులకు ఇవి కొనివ్వడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ విద్యార్థులు కూడా మరి ఉన్నత ఫలితాలు సాధించి కస్తూర్బా విద్యాలయం జిల్లాలో ఉన్నతంగా తీసుకురావాలని వారి నుంచి ఆశిస్తూ, మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముందు కూడా, ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. మరి గతంలో కూడా చేయడం జరిగింది. మరి నిన్న సమస్య ఉందంటే వెంటనే స్పందించి ట్యాంకర్ ద్వారా నీరు అందించడం జరిగింది. ఇవాళ కూడా ఒక ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తానని, ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు లయన్స్ క్లబ్ తరఫున చేపడతామని తెలియజేస్తూ